హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బిఎస్ టాక్ షో నేను మీ బుర్రా శ్రీనివాస్ ఈరోజు మీకు ఒక ప్రపంచ అద్భుతాన్ని ఒక లెజెండ్ని పరిచయం చేయబోతున్నాను నా టాక్ షోలో బహుశా ఇది రెండో గ్రేట్ ఇంటర్వ్యూ అనుకుంటాను ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయడం కూడా నా అదృష్టంలాగా ఫీల్ అవుతున్నాను నా ముందు కూర్చున్న వ్యక్తి ప్రపంచాన్ని జయించిన వ్యక్తి ఎందుకంటే షటిల్లో బహుశా టాప్ టెన్కి ఇండియా వరల్డ్ స్థాయిలో టాప్ టెన్కి రావడమే గొప్ప అనుకునే రోజుల్లో ప్రపంచ ఛాంపియన్ అయి చూపించాడు అట్లాగే వరల్డ్ ర్యాంకింగ్ నెంబర్ వన్ అయి చూపించాడు మరి తను కాదు బాద్షాఫ్ బ్యాడ్మింటన్ కిదాంబి శ్రీకాంత్ రైట్ సూపర్ సో తను ఈరోజు మన ముందున్నాడు నాకు చాలా గర్వకారణం మీకు పరిచయం చేయబోతున్నాను మరి ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో వంద కోట్ల రూపాయలతో ఆడుదాం ఆంధ్ర అంటూ అతిపెద్ద స్పోర్ట్స్ ఒక ఉత్సవం నిర్వహిస్తున్నారు జగన్ గారి సారథ్యంలో జగన్ గారి ప్రభుత్వం ఈ నేపథ్యంలో గ్రామీణ క్రీడాకారులు తలుచుకుంటే ఎంత దూరమైనా వాళ్ళకి తగిన ప్రోత్సాహం దొరికితే ఎక్కడికైనా వెళ్తారు అనడానికి మన శ్రీకాంత్ గారు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు రావులపాలెంలో పుట్టి గుంటూరులో పెరిగి ఇక్కడ హైదరాబాదులో శిక్షణతో రాటుదేలి ప్రపంచాన్ని జయించిన ఈ యువకుడు ఎంతో స్ఫూర్తిదాయకం ఈరోజు ఆటల్లో పో పాల్గొంటున్న వారికి అందుకే తన విజయ కాదని మీకు పరిచయం చేయడం కోసమే ఈ ఇంటర్వ్యూ సార్ నమస్తే సో మిమ్మల్ని ఎలా పొగిడినా తక్కువే ఎంత పొగిడినా తక్కువే ఎందుకంటే యు ఆర్ ద బెస్ట్ ఇంకా మీ తర్వాత ఏం లేదు ఇండియాకి అంత గొప్ప పేరు తీసుకొచ్చారు ఎలా అనిపిస్తుంది మీకు గా చాలా సంతోషంగా ఉందండి బట్ బట్ ఇది చేయాలి ఇది అంటే ఇండియాకి ఇలా చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు నేను ఇలా ఆడాలి నేను ఇలా గెలవాలి అనుకున్నాను అండ్ దాని వల్ల వచ్చినది ఇదంతా ఎప్పుడు ఎప్పుడు నేను నేను దానికో అంటే అంటే ఇండియాని ఇలాగా గొప్పగా చూపించాలని కాదు ఇండియాని ఇట్లా చేయాలని కాదు నేను కష్టపడాలి నేను గెలవాలి దాని తర్వాత ఆటోమేటిక్గా నా వల్ల ఇండియాకి పేరు వస్తుంది కానీ నేను ఫస్ట్ ఇది అంతా ఏం చేయకుండా డైరెక్ట్గా అక్కడ దానికోసం ఆలోచించింది దానికోసం ఏం చేసింది కాదు ఇది ఓన్లీ దానికోసం ఏం చేసి కాదు ఈ ఈ పాత అంతా చేస్తే ఆ తర్వాత అది వస్తుంది రైట్ అంటే మీ జనరేషన్లో టైంలో క్రికెట్ అనేది చాలా ఫీవర్ అద్భుతంగా క్రికెట్ అంటే క్రికెట్ దేవుడు సచిన్లు ఇట్లా నడుస్తున్న టైం అది కొద్ది గొప్ప మన టెన్నిస్ బాగా పేరు ఉన్నది షటిల్ అంటే కొంత చిన్న చూపు ఉండేది మీ మీరు ఆ ఎంచుకున్న టైంలో ఎంత ఎలా ధైర్యం చేశారు మీరు షటిల్ విషయంలో అంటే మామూలుగా మీలాంటి వాళ్ళతో క్రికెట్ వెనకాల పరిగెత్తాలి కదా అంటే క్రికెట్కి కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి మొదలు ఉంటారు బట్ నా బ్యాడ్మింటన్ ఒక కొంచెం అంటే ఎట్లా మొదలైందంటే మా అన్నయ్య ఫస్ట్ స్టార్ట్ చేశారు ఆడటం ఓకే సో అండ్ గుంటూరులో మేము ఉన్నప్పుడు మా ఇంటికి జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వాక్లో స్టేడియం ఉండేది ఓకే సో అన్నయ్య ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆడటం ఆ తర్వాత అన్నయ్యతో పాటు నేను వెళ్ళి ఆడటం గోపినాథ్ నందగోపాల్ నందగోపాల్ రైట్ సార్ సో అలాగా స్టార్ట్ అయింది అనమాట సో ఫస్ట్ అన్నయ్య స్టార్ట్ చేశాడు తర్వాత నేను స్టార్ట్ సో తను కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్ కదా కూడా ఇంటర్నేషనల్స్ ఆడాడు ఇప్పుడు ఆపేశాడు సో ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు నెక్స్ట్ ప్యారిస్ అనుకుంటా కదా సో ఇప్పుడు జనవరి నుంచి మళ్ళీ టోర్నమెంట్స్ ఉన్నాయండి ఏప్రిల్ చివరి వరకు సో ఆ టోర్నమెంట్స్ అన్ని క్వాలిఫికేషన్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట అవన్నీ అయితే దాని తర్వాత క్వాలిఫికేషన్ లాస్ట్ ఫైనల్ లిస్ట్ వస్తుంది ఆ తర్వాత ఒలింపిక్స్ ఓకే రైట్ అంటే జూన్ జూలైలో అనుకుంటా కదా ఒలింపిక్స్ ఆగస్ట్ జూలై ఎండ్ ఆగస్ట్ జూలై ఎండ్ ఆగస్ట్ ఓకే సో మరి ఇరవై మూడులో మిమ్మల్ని చూసి కొంచెం మేము బాధపడ్డాం అంటే మేము షటిల్ లవర్స్ మేము ఆడతాం కూడా సో ఎందుకు అలా జరిగింది నాకు తెలిసైతే కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అంతవరకు పాడాను కొన్ని సూపర్ సిరీస్లు అంతగా అనుకున్నంతగా లేదు సో ఎగ్జాంపుల్ ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్స్ ఒకటి క్రూషియల్ సింగిల్స్ ఆడాను నేను సెమీఫైనల్స్ సో అది గెలవటం వల్ల మేము టీం ఫైనల్స్కి వెళ్ళింది అనమాట సో ఆ కొన్ని క్రూషియల్ మ్యాచెస్ బాగానే ఆడాను బట్ సూపర్ సిరీస్లు కొన్ని అనుకున్నంతగా రాలేదు బట్ బట్ ఐ స్టిల్ థింక్ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అండ్ నేను దాని నుంచి నేర్చుకుని ఆబ్వియస్లీ ఇంకా ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ టోర్నమెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఫోర్ మంత్స్ సో అది కరెక్ట్గా కనుక ఆడగలిగితే ఆడతారా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి ఐ థింక్ ఈ మూడు త్రీ ఈ ఇయర్స్ మీ లైఫ్లో చాలా గొప్ప ఇయర్స్ ఫోర్టీన్లో గెలిచాను ఫిఫ్టీన్ గెలిచాను సిక్స్టీన్ ఒలింపిక్స్

సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి అయితే ఉంది ఏమీ లేకుండా అయితే ర్యాంకింగ్ కొంచెం లో తేడాలు వస్తున్నాయి ఎందుకంటే ఇంత ముందు ఆడినని అంత కన్సిస్టెంట్ గా ఆడట్లేదు ముందు ఎవ్రీ సెకండ్ టోర్నమెంట్ గెలుస్తుంటే ఇప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ టోర్నమెంట్ కూడా కొంచెం క్వార్టర్ సెమీఫైనల్స్ వరకే ఉంది సో ఓకే ఇంకొంచెం కన్సిస్టెంట్ అయితే నెక్స్ట్ ఇయర్ అసలు కన్సిస్టెన్సీకి దూకుడికి కదా మరి ఏంటి అంటే పెళ్లి మీద గాలి అట్లా మళ్ళీ మా అన్నయ్య పెళ్లి కాకపోతే కొన్నిసార్లు ఆ ఇంజురీ అయ్యి ఇంజురీ తర్వాత ఇంజురీ తర్వాత నుంచే కదా ఇంజురీ కొంచెం కష్టం సో ఇంకా చిన్న ఫేజ్ ఉంది అండ్ దెన్ ఐ థింక్ ఎప్పుడైతే నిజంగా ఇంపార్టెంట్ లైక్ థామస్ కప్ సో సో నేను ఆడిన మ్యాచెస్ అన్ని సెకండ్ సింగిల్స్ ఆడాను అనమాట థామస్ కప్లో సో థర్డ్ మ్యాచ్ టైలో ఎవరీ మ్యాచ్లో సో ఆ థర్డ్ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది మేక్ ఆర్ బ్రేక్ లాంటి మ్యాచ్లు అనమాట సో నేను నా సిక్స్ కి సిక్స్ మ్యాచెస్ గెలిచాను సో కొన్ని క్రూషల్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ ఎప్పుడు బాగా ఆడుతూనే ఓకే అంటే ఇలా అడిగాను మీరు ఏం బాధపడకండి అంటే ఇది కూడా ఇన్స్పైరింగ్ అంటే ఎత్తపల్లాలు ఎస్ ఎస్ ఎందుకంటే మిమ్మల్ని అలా చూసాం కదా సో అక్కడే చూడడానికి మాకు ఇష్టం అందుకే మిమ్మల్ని అలా అడగడం లేదు అలవాటైపోయారు రైట్ సో ఎట్లా జరిగింది అంటే మీ ఇనిషియల్ కోచ్ అన్నయ్యనా మొదట లేదండి ఫస్ట్ గుంటూరులో అక్కడ కోచ్ ఉండేవారు ఆ తర్వాత మనకి స్పోర్ట్స్ అసారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో వైజాగ్ లో ఉండేది ఫస్ట్ లో సో వైజాగ్ అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి వైజాగ్ తర్వాత ఖమ్మంలో షిఫ్ట్ అయింది అంటే మన కంబైన్ ఏపీ అక్కడ అండ్ అప్పుడు ఖమ్మంలో ఉన్నారు ఆ తర్వాత టూ థౌజండ్ నైన్ లో ఇక్కడ గోపిచంద్ అకాడమీ జాయిన్ గోపిచంద్ అకాడమీ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా మరి ఓకేనా నాకు లకీగా జాయిన్ అయిన ఫస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్కే మన సెంట్రల్ గవర్నమెంట్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నేషనల్ క్యాంప్ అని ఒక స్కీమ్ జరుగుతుంది ఓకే సో అందులో ఉంటే ఇంకా కోచింగ్ కానీ టోర్నమెంట్స్ కానీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు గవర్నమెంట్ సో నేను అందులో రావటం జరిగింది ఆ లిస్ట్లో సో అప్పటి నుంచి వాళ్ళే చూసుకుంటారు ఆల్మోస్ట్ టూ థౌజండ్ టెన్ నుంచి నా లిస్ట్ లో ఉన్నాను గవర్నమెంట్ చూసుకుంటారు సో అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఇంకా ట్రావెల్ కానీ కోచింగ్ కానీ అక్కడ అక్కడ మనం ఉన్నప్పుడు అంటే ఫస్ట్ లో పేరెంట్స్ గుంటూరులోనే ఉండేవాళ్ళు నేను అన్నయ్య ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ మేము ఉండటం కానీ మా ఫుడ్ కానీ అంత రూమ్స్ అన్ని అకాడమీ లోపలే అండ్ గవర్నమెంటే చూసుకుంటాం సో మీ సక్సెస్ లో గోపీచంద్ గారి పాత్ర ఎంత ఉంటుంది డెఫినెట్గా చాలా ఉంటుందండి ఎందుకంటే నేను చాలామంది నేను ఆడే టైంలో కానీ నా ముందు వాళ్ళు కానీ నా తర్వాత వాళ్ళు కానీ నేను చాలామందిని చూశాను ఎవరైతే సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చేంత వరకు చాలామంది చాలా బాగా ఆడిన వాళ్ళు ఉన్నారు ఎయిటీన్ వరకు నైన్టీ ఇప్పుడు నైన్టీన్ అయింది సో నైన్టీన్ వరకు ఏంటంటే మీరు ఓన్లీ నైన్టీన్ కింద వాళ్ళతోనే ఆడతారు నైన్టీన్ పైన వాళ్ళతో ఆడరు ఇప్పుడు సో కంపారెటివ్ గా కాంపిటీషన్ కొంచెం ఈజీ సో చాలా మంది బెటర్ పర్ఫామ్ చేస్తారు అన్నమాట బట్ ఒక్కసారి మీరు నైన్టీన్ క్రాస్ అయితే సో లిటరలీ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ ఉన్న వాళ్ళతో కూడా మీరు ఆడాల్సి వస్తుంది ఓకే సో అంటే ఇదంతా ఇంకొక ఓపెన్ ఫీల్డ్ అయిపోతుంది అన్నమాట సో అక్కడ చాలా కష్టం సస్టైన్ అవటం ఈ కింద గెలిచిన వాళ్ళు చాలా మంది అక్కడ ఆగిపోతారు అక్కడ ఆగిపోతారు ఎందుకంటే ఇంకా ఎందుకంటే వాళ్ళకంటే సీనియర్స్ వాళ్ళకంటే బెటర్ ఆడే వాళ్ళు చాలా మంది ఉంటారు సో వీళ్ళు పైకి రావాలంటే వాళ్ళ కంటే బెటర్ ఆడాలి అండ్ అది వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అంటే అలా జూనియర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకంటే బెటర్ ఆడటం స్టార్ట్ చేయాలి చాలా టఫ్ అనమాట అండ్ లక్కీగా నాకు ఫస్ట్ సెకండ్ ఇయర్ లోనే నేను నేషనల్స్ గెలవడం జరిగింది సీనియర్ నేషనల్స్ తర్వాత ఇంటర్నేషనల్స్ పర్ఫామ్ చేయడం జరిగింది సో ఆల్ ఆఫ్ దిస్ అంతా గోపి అన్నమాట రెండు సార్లు ఒలింపియన్ లిన్ డాన్ రైట్ తను తనని ఓడించారు కదా మీరు రెండు సార్లు గోల్డ్ మెడల్ టైమ్స్ ఒలింపియన్ ఎట్లా ఎట్లా చేశారు మ్యాజిక్ అంటే అంటే అతను అతన్ని మించి లేరు అనుకున్న టైంలో అలా అలవక కొట్టి పడేసారే అసలు ఎట్లా జరిగింది అది నేను కూడా అంత ఆలోచించలేదండి అతని చరిత్ర తెలియకుండా కొట్టేశారా లేదా చరిత్ర తెలుసు బట్ బట్ బేసిక్ గా టోర్నమెంట్ ఎందుకో చాలా బాగా మంచి ఫీల్ ఉండింది మొత్తం ఎవ్రీ ఫస్ట్ రౌండ్ నుంచి ఓకే అండ్ ఫైనల్స్ కూడా అంత పెద్ద ఆలోచించింది లేదు సో బేసిక్ గా మనం మన బెస్ట్ ఆడాలి లాస్ట్ వరకు చివరి వరకు గివ్ అప్ చేయకుండా చివరి వరకు కష్టపడాలి అని ఒక మైండ్ సెట్ తప్ప ఓకే మనం సుపీరియర్ లేదా ఆయన చాలా సుపీరియర్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అలాంటి థాట్స్ ఏమి లేవు జస్ట్ మనం ఆ ఒక వన్ అవర్ కనుక మనం బెటర్ ఆడగలిగితే మనకు ఛాన్స్ ఉంది అనుకోవటం అంతా ఓకే ఆ టైంలో ఎలా అనిపించింది గెలిచిన తర్వాత ఫస్ట్ అయితే షాకింగ్గా అనిపించింది ఎందుకంటే ఇప్పటికి కూడా ఫోటో ఉంటుంది కొన్ని దగ్గరలో సో నా ఎక్స్ప్రెషన్ ఫుల్ షాకింగ్గా ఉంటుంది అయిపోయిన తర్వాత అయిపోయింది సో బట్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే ఆబ్వియస్లీ అంటే లిండాని చైనాలో కొంచెం అంత ఈజీ కాదు చైనాలో ఇన్ జనరల్ ఎనీ చైనీస్ ప్లేయర్తో అంత ఈజీ కాదు ఎందుకంటే మీరు చైనాలో ఆడుతుంటే ఎందుకంటే మనకు అందరికి తెలుసు అంత ఈజీ ఎంట్రీ కాదు లోనే ఉంటుంది అనుకుంటుంది కదా సపోర్ట్ ఎంజాయ్ అని ఉంటుంది బట్ ఆల్సో సపోర్ట్ కూడా మనం వేరే కంట్రీ వాళ్ళకి అంత ఈజీ యాక్సెస్ కాదు ఎందుకంటే మనం కూడా వెళ్ళి అంత ఈజీ కమ్యూనికేషన్ అంత ఈజీ కాదు సో చాలా కష్టం అండ్ ఎవరైనా చైనాకి వెళ్తే ఏమన్నా గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలి లేదా ఇంకేదో కొనుక్కోవాలి అనుకుంటారు కానీ చైనా వచ్చి స్పోర్ట్ చూడాలి అని అనుకుని స్పెసిఫిక్గా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది సో బేసిక్గా మీరు ఎప్పుడైనా ఒక పెద్ద చైనాలో చాలా మ్యాసివ్ స్టేడియంస్ ఉంటాయి ఇప్పుడు చిన్న స్టేడియంస్ అనేవే ఉండేవాళ్ళు అసలు చిన్న స్టేడియం తెలియన తెలియదా సో ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ కెపాసిటీ స్టేడియంస్ ఉంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ చైనీజే ఉంటారు మహా అయితే మిగిలిన ఫైవ్ పర్సెంట్ కూడా హాంకాంగ్ మకా వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో కానీ వేరే వాళ్ళు చాలా తక్కువ సో మీరు ఆడుతుంటే లిటరల్ గా మీరు ఒక్కరితో కాదు కానీ ఒక ఇరవై వేల ముప్పై వేల మందితో ఆడుతున్న ఫిఫ్టీ సో అది చాలా కష్టం అండ్ అందుచేత చాలా ఫోకస్ ఉండాలి వేరే ఏవి ఆలోచించకూడదు అండ్ వీటన్నిటి మధ్యలో మీరు ఇంకా అపోనెంట్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి ఆడదాం అనుకుంటే ఇంకా అసలు సో అందువల్ల చాలా హ్యాపీ అనిపించింది సో ఆ టైంలో మన వాళ్ళు ఎవరు స్టేడియంలో మన మనం ఇక్కడ నుంచి వెళ్ళిన టీం తప్ప ఇంకా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు ఓ మై గాడ్ ఓకే సో వెంటనే పద్మశ్రీ అర్జున అవార్డ్స్ ఇట్లాంటివన్నీ వచ్చేసాయి అదేనా దాని నుంచే కదా అక్కడ నుంచి కదా అక్కడ నుంచి ట్వంటీ ఫోర్టీన్ అయిన తర్వాత ట్వంటీ ఫిఫ్టీన్ అర్జున్ అవార్డు వచ్చింది ట్వంటీ ఎయిటీన్ అనుకుంటే ఓకే సూపర్ సో ఈ మామూలుగా ఇది ఓవర్ హెడ్ గేమ్స్ అంటారు కదా వీటిని ఇవన్నిటిని రాకెట్ స్పోర్ట్ రాకెట్ స్పోర్ట్ ఫిట్నెస్ విషయానికి వస్తే వీటికి ఎక్కువ అవసరమా తక్కువ అవసరమా ఫిట్నెస్ దేంతో కంపేర్ చేస్తున్నారు అంటే మామూలుగా అన్ని గేమ్స్ తీసుకుంటే ఓవర్ హెడ్ గేమ్స్ అండర్ హెడ్ గేమ్స్ ఉంటాయి కదా అంటే కింద నుంచి ఇట్లా టెన్నిస్ అనుకోండి ఇట్లా కింద ఈ పై నుంచి ఆడే గేమ్స్ టెన్నిస్ అంటే స్పోర్ట్కి అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుందండి అంటే ఇప్పుడు మీరు ఈ స్పోర్ట్ని ఒక టెన్నస్ క్యారమ్స్ లాంటి స్పోర్ట్ తో కంపేర్ చేయాలి బట్ మీరు టెన్నస్ మాది చూస్తే బ్యాడ్మింటన్ మల్టీ డైరెక్షనల్ మూవ్మెంట్స్ ఉంటాయి ప్లస్ ఓవర్ హెడ్ ఉంటుంది అండ్ బిలో వేస్ట్ కూడా చాలా ఉంటాయి అన్నీ ఉంటాయి అండ్ ఇట్స్ వన్ అవర్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ లాంగ్ మ్యాచెస్ ఉంటాయి సేమ్ టైమ్ మీరు టెన్ఎస్ చూస్తే మోర్ ఈ వేస్ట్ హైట్ లో ఎక్కువ ఉంటే చాలా తక్కువ ఓవర్ హెడ్ ఉంటుంది అండ్ బట్ మ్యాచ్ లెంత్ చాలా ఉంటాయి అంటే త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా సో దేనికి దానికి డిఫరెంట్ ట్రైనింగ్ సెట్ ఆఫ్ రొటీన్స్ ఉంటాయి అండ్ ఆల్సో దేనికి దానికి టఫ్ అండి ఏది అంత ఈజీగా అంటే ఎందుకు అడిగా అంటే ఇప్పుడు షర్ట్లు ఆడాలనుకునే వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఎట్లా ట్రైన్ అప్ అవ్వాలి అంటే ఇప్పుడు బేసిక్ అంటే చిన్న పిల్లలు జస్ట్ స్టార్ట్ చేస్తున్నారు చిన్నపిల్లలు అయితే ఐ థింక్ దగ్గరలో ఉన్న స్టేడియం ఏదైనా చూసుకుని అక్కడ ఉన్న కోచెస్తో మాట్లాడి అక్కడ స్టార్ట్ చేసి చేస్తే బెటర్ అండ్ ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు బ్యాడ్మింటన్ ఇన్ జనరల్ ఏంటంటే సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ కి స్టార్ట్ చేయాలి అంటున్నారు ఓకే సో ఆ ఏజ్ లో మీరు అంత ఫుడ్ అంత స్ట్రిక్ట్ గా కూడా ఉండలేరు చిన్నపిల్లలు సో వాళ్ళకి ఏది నచ్చితే అది పెట్టడమే బట్ మీరు వన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ దాటిన తర్వాత బాడీ టైప్ బట్టి ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఆ తర్వాత చూసుకోవాలి బట్ ఫిఫ్టీన్ ఆల్సో ఐ ఫీల్ కొంచెం ఎర్లీ సిక్స్టీన్ సెవెంటీన్ వరకు ఏది నచ్చితే అది తినచ్చు ఓకే బట్ ఏది ఎక్సెసివ్ తిన్నా సరే మంచిది కాదు అన్ని కొంచెం లిమిట్లో అన్నీ తింటే పెద్ద ప్రాబ్లం వచ్చా మరి మీరు వెజిటేరియన్ కదా మరి మీ స్పోర్ట్కి కొంచెం ఎనర్జీ బాగా కావాలి కదా ఏమన్నా అంటే సప్లిమెంట్స్ అవి ఇప్పుడు ఇప్పుడైతే షెటిల్ స్పోర్ట్స్లో ఈ స్పోర్ట్స్లో ఎక్విప్మెంట్ అంతా ప్రాపర్గానే ఉందా అంటే సరిపోతుందే ఇవన్నీ అంటే ఎక్విప్మెంట్స్ ఏమన్నా మార్పు రావాలా ఇంకా అంటే మార్పు అనేది ఏమీ అక్కర్లేదండి సో నాకు లీనింగ్ అని ఒక బ్రాండ్ స్పాన్సర్ సో రాకెట్స్ కానీ షూస్ కానీ వాళ్ళ కానీ ఓకే అని బాగుంటాయి అని బీడబ్ల్యూ అని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అని ఉంటుంది సో వాళ్ళ అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ అనమాట సో అందులో ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఇక్కడ మనకి ఇన్ జనరల్ కూడా మనకి ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సరే ఏ చిన్న అకాడమీ చూసినా సరే సింథటిక్ కోడ్స్ అనేవి ఉంటాయి ఓకే సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని లీనింగ్ కానీ వేరే వేరే ఇతర ఇతర కంపెనీలు కానీ ఉంటాయి మ్యాడ్స్ అండ్ అవన్నీ మంచి మ్యాట్స్ ఉంటాయి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంత ప్రాబ్లం అయితే లేదు మనకి అట్లీస్ట్ ఇండియాలో అంత ప్రాబ్లం లేదు ఓకే ఓకే మీ రాకెట్ కొట్టినప్పుడు వెనక్కి వస్తుందంట స్వింగ్ స్వింగ్ వెనక్కి వస్తుంది అది అది కొన్ని స్ట్రోక్స్లో కొట్టినప్పుడు ఆ స్వింగ్కి అంటే మనం నెట్ దగ్గర ఏమైనా కొడుతున్నప్పుడు మనం గట్టి కొట్టాలి కొన్ని అంటే వల్ల మనం గట్టి కొట్టాల్సి వస్తుంది బట్ అట్ ద సేమ్ టైం గట్టి కొట్టినప్పుడు ర్యాకెట్ నెట్ దాటకూడదు నెట్ కి తగలకూడదు సో అందువల్ల ఇట్లా షార్ట్ స్వింగ్ లో కొట్టినప్పుడు ఇలా వెనక్కి వస్తుంది ఓకే అది మీ యొక్క బ్యాట్ కి ప్రత్యేకత అంటే మీరు రాకెట్ స్పోర్ట్ తో కంపేర్ చేసుకుంటే టెన్నిస్ స్క్వాష్ ఇవన్నీ కొంచెం హెవీ కాబట్టి అంత ఈజీ కాదు కాదు అండ్ మా స్ట్రోక్స్ వాళ్ళ స్ట్రోక్స్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటది కాబట్టి మాకు వస్తుంది మాది కొంచెం లైట్ రాకెట్ కాబట్టి వాళ్ళ సో మాది వస్తుంది అండ్ వాళ్ళది కొంచెం స్క్వాష్ అయినా సరే కొంచెం హెవీ రాకెట్ కాబట్టి అంత ఈజీ కాదు అలాంటి మూవ్మెంట్స్ మాకు మాత్రమే వస్తుంది మాత్రమే సాధ్యం అలా ఇన్ జనరల్ బ్యాడ్మింటన్ లో మాత్రమే వస్తుంది మీరు సక్సెస్ సాధించినప్పుడు మీతో ఇన్ ఇండోనేషియా కోచెస్ ఎక్కువ ఉండేవాళ్ళు మధ్యలో ఏదన్నా వదిలేశారా వాళ్ళని లేదండి అంటే అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ పీపుల్ ఉన్నారు సో ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ అంతా గోపియన్ అని ఓకే లేదా ట్వంటీ సెవెంటీన్ ఒకటి మాత్రం ఒక ఇండోనేషియన్ కోచ్ అన్నమాట ఓకే బట్ ఆయన అనుకోని ఆయన పర్సనల్ రీజన్స్ వల్ల ఫ్యామిలీ వల్ల ఆయన మళ్ళీ రిటర్న్ ఇండోనేషియా వెళ్ళిపోవల్సి వచ్చింది ఓకే బట్ ఆ తర్వాత వేరే వేరే ఇండోనేషియన్స్ వచ్చారు మధ్యలో కొరియన్ కోచ్ కూడా వచ్చారు అనమాట మనకి ఇప్పుడు ఆయన గోహాటిలో ఉన్నారు ఓకే సో బట్ అంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మంది ఉన్నారు అంటే మీరు వాళ్ళున్న ఉన్న టైంలోనే మంచి సక్సెస్ సాధించే వాళ్ళు అని ఒక మాట వినాలి అంటే ఆ ట్వంటీ సెవెంటీన్ మనం ఎప్పుడు మాట్లాడినా ఏ ఇంటర్వ్యూ లో మాట్లాడినా సరే సో అందువల్ల ఆ టైంలో ఇండోనేషియన్ ఉన్నారు కాబట్టి అండ్ ఆ అంత ముందు ముందు తర్వాత సూపర్ సిరీస్ గెలిచినా సరే ఆ టైంలో క్యాలెండర్ ఇయర్ లో గెలవటం వూలన ఆ కోచ్ గురించి ఎక్కువ చెప్పుకోవటం జరుగుతుంది అండ్ ఆయన చాలా సీనియర్ కోచ్ చాలా చాలా పెద్ద ఆయనకి ఆల్మోస్ట్ నా వయస్ కంటే ఎక్కువ ఆయనకి కోచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఎందుకంటే తాఫిక్ అని ఇండోనేషియాలో అంటే ఇంకా ఇండోనేషియాకి బెస్ట్ మెన్సింగ్స్ ప్లేయర్ అని సో ఆయన ఆయన చిన్నప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఆయన రిటైర్ అయ్యేంత వరకు ఈయనే కోచ్ ఆయన తాఫిక్ అని ఆయన ఏషియన్ గేమ్స్ మనకి టూ టైమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ వరల్డ్ చాంపియన్ గెలిచారు అంతా ఈయనే కోచ్ అనమాట చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే సో అందుచేత ఈయన బ్యాడ్మింటన్ ఫ్రెటర్నిటీ లో కొంచెం ఈయన చాలా మంచి పేరు కోచ్ ఓకే సో ఇప్పుడు కూడా కోచ్ నే తీసుకున్నారా ఇప్పుడు లేరండి ఇప్పుడు గోపియానే ఉన్నారు తనే ఉన్నారా ఓకే అంటే తన ప్లాన్ చేస్తున్నారు మీరు మళ్ళీ ఒక ఇండోనేషియా కోచింగ్ తీసుకునే ప్లాన్లో ఉన్నారని విన్నాను నేను యాక్చువల్గా మధ్యలో ట్రై చేస్తుండే అండి ఆయన మళ్ళీ ఆయన వస్తారేమో లాస్ట్ ఇయర్ బట్ ఆయనకి ఈ ఫ్యామిలీ రీజన్స్ అని ఆయన పర్సనల్ రీజన్స్ వల్ల రావటం కుదరలేదు అన్నమాట ఓకే 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 సో మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా నడుస్తుంది మీ ప్రాక్టీస్ ఇప్పుడు బాగానే అవుతుందండి ప్రాక్టీస్ అయితే బాగానే అవుతుంది మనం మనం బేసిక్గా బ్యాడ్మింటన్ లాంటి స్పోర్ట్లో ఏంటంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసినా సరే మనం టోర్నమెంట్లో ఆడితే గానీ మనకి ఇప్పుడు మనకి కొన్ని ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ ప్రింజ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లాంటి స్పోర్ట్స్ ఏంటంటే ఒక టైమింగ్ పెట్టి మనం వర్క్ చేస్తాం సో ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ ఉంది టెన్ పాయింట్ త్రీ టార్గెట్ అనుకుంటే మనం చేసేది మనకి ట్రైనింగ్ లో తెలిసిపోతుంది మనం ఏ లెవెల్లో ఉన్నాము ఇప్పుడు బ్యాడ్మింటన్ కానీ వేరే ఈ క్రికెట్ కానీ లేకపోతే టెన్నిస్ కానీ స్క్వాష్ కానీ ఇట్లాంటి స్పోర్ట్స్ ఏంటంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా సరే మీరు టోర్నమెంట్ లో ఒక అపోనెంట్ తో ఆడితేనే మీకు తెలుస్తుంది సో వేరే స్పోర్ట్స్ ఏంటంటే ఈ వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఏంటంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తారు సో ట్రైనింగ్ లోనే తెలిసిపోతుంది మీకు ఇన్ జనరల్ ఒక ఐడియా వచ్చేస్తుంది హైయెస్ట్ అంటే ఇంత ముందు టోర్నమెంట్ లో ఒక టూ మంత్స్ ముందు ఎవరన్నా ఒక గోల్డ్ సంపాదించుంటే ఒక టెన్ పాయింట్ త్రీ చేసి మీరు ఇప్పుడు టెన్ పాయింట్ త్రీ వన్ చేస్తుంటే మీకు తెలుసు ఆ దగ్గరలోనే ఉన్నాను వెళ్ళి జస్ట్ ఇలా చేసే ఏం ఆలోచించుకుంటే ఇలా చేసేస్తే చాలు ఓకే బ్యాడ్మింటన్ లాంటి స్పోర్ట్ ఏంటంటే మీరు వెళ్ళి ఆడితే గానీ తెలియదు మీకు ఏమవుతుంది అవును కానీ అంటే మా అంటే అడుగుతున్నాను అని ఏమనుకోవద్దు మీరు అంటే లైక్ ఇప్పుడు మీరు థర్టీ క్రాస్ అవుతున్నారు కదా సో ఇది కరెక్ట్ ఏజ్ అయినా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చాంపియన్ అవ్వడానికి ఇంతకముందు జనాలు కొంతమంది ప్లేయర్స్ గెలిచారు సో అంటే ఒక టైంలో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఉండేది ఆ తర్వాత థర్టీ టూ థర్టీ త్రీ అయింది ఇప్పుడు ఇప్పుడు అట్లీస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ వరకు ఓకే ప్లేయర్స్ గెలిచిన వాళ్ళు కూడా టైం థర్టీ ఫైవ్ గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సో థర్టీ ఐ స్టిల్ థింక్ థర్టీ చాలా యంగ్ అనుకుంటున్నాను యంగ్ ఓకే ఓకే సో మీరు స్టిల్ ఫేవరెట్ గా మిమ్మల్ని తీసుకోవచ్చా ఒక వన్ టూ టోర్నమెంట్ గెలిస్తే ఇంకా ఎందుకంటే వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకింగ్ నుంచి ఇప్పుడు సో నేను ప్రిపేర్ అయ్యేసరికి ఎయిటీన్ లో ఉన్నారు ఇప్పుడు ట్వంటీ టూకి వచ్చారు సో మళ్ళీ ఒక్కసారి అలా నెక్స్ట్ బేసిక్ గా లో ఓకే సో సో మనం ఇంత చూస్తాం గానీ మీరు కరెక్ట్ గా చూస్తే ట్వంటీ టూ నుంచి సిక్స్టీన్ వరకు నాకు తెలిసి హార్డ్లీ సిక్స్ సెవెన్ పాయింట్స్ డిఫరెన్స్ ఉంటాయి అంతే సో టూ ఆర్ ఒక్క టోర్నమెంట్ గెలిచిన చాలా హ్యూజ్ డిఫరెన్స్ అవునా ఓకే సో అందువల్ల ఇది అంటే పెద్ద ఆలోచించాల్సిన విషయం ఏం కాదు మనం జస్ట్ మన ట్రైనింగ్ మ్యాచెస్ కరెక్ట్గా సాల్ట్ చేసుకుంటే ర్యాంకింగ్ అనేది పెద్ద విషయం కాదు ఎందుకంటే నేను ట్వంటీ సిక్స్టీన్ ఒలింపిక్స్ తర్వాత ఇంజరీ అయింది నాకు ఒకసారి సో అప్పుడు త్రీ మంత్స్ ఆడలేదు సో నేను ఒలింపిక్స్ అప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వో లెవెన్ ఉండే అక్కడ నుంచి థర్టీ వన్ థర్టీ టూకి పడిపోయాను ఓకే అండ్ కరెక్ట్గా ఫోర్ మంత్స్లోనో ఫైవ్ మంత్స్లోనో మళ్ళీ టాప్ ఎయిట్లోకి వచ్చేసాను సో ర్యాంకింగ్ చాలా ఈజీగా మళ్ళీ కరెక్ట్ గా సార్ట్ చేసుకుని ఒక వన్ టూ విన్స్ వస్తే ఆటోమేటిక్గా ర్యాంకింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓకే సో సరే అప్పుడంటే లాంటి వాళ్ళని కొట్టేసారి అయిపోయింది ఇప్పుడు ఎవరు ఉన్నారు మీకు ఛాలెంజింగ్ ప్లేయర్స్ మీ అపోనెంట్స్ ఇప్పుడు కొంతమంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ మధ్యన ఆడుతున్న వాళ్ళు అండ్ ఒకటి విక్టర్ అని డెన్మార్క్ ఆయన ఒక ఆయన ఉన్నాడు అండ్ దెన్ చైనీస్ కూడా ఇంకొక ఒకళ్ళిద్దరు ఉన్నారు అవునా ఓకే అండ్ జాప జపాన్ నుంచి ఒకళ్ళిద్దరు ఉన్నారు థాయిలాండ్ నుంచి ఇయర్ వరల్డ్ ఛాంపియన్ అయిన ఒక ఆయన ఉన్నాడు ఓకే సో ఒక ఎయిట్ టెన్ ప్లేయర్స్ మంచి ఎయిట్ టెన్ ప్లేయర్స్ ఉన్నారు ఓకే సో ఆల్వేస్ ఆల్తో మంచి మ్యాచ్ జరుగుతాయి ఓకే సో నేను వీళ్ళని కొట్టాలి అనే టార్గెట్ ఎవరన్నా ఉన్నారా మీకు ఈసారి ఇతన్ని నేను అంటే ఇప్పడితే కాదు కానీ నేను ఎవరిన ఎవరితో ఆడుతుంటే వాళ్ళని అది కామన్ అది ఎవరితో ఆడితే వాళ్ళకి కొట్టేయాలి కొట్టేస్తారు కూడా కానీ ఒక శత్రువు ఒకడు ఉంటాడు కదా ఒకడు అలా ఏం లేదండి కొడితే నేను హ్యాపీ అలా ఏం లేదండి ఎందుకంటే అందరం ఎంత కోట్లు ఎంత ఫైట్ చేసుకుంటామో నార్మల్ అయిన తర్వాత ఎందుకంటే మాకు ఇయర్ అంతా టోర్నమెంట్స్ ఉంది మాకు లిట్రలీ జైన్ నుంచి నవంబర్ అండ్ డిసెంబర్ వరకు టోర్నమెంట్స్ ఉంటానంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక టోర్నమెంట్ ఉంటానే ఉంటుంది ఎవ్రీ మంత్ ఒకరినొకరు కలుస్తానే ఉంటాం సో చూసుకుంటాను నేను నేను మిమ్మల్ని అలా యుద్ధం చేయమని అట్లా లేదు నేను అంటున్నా ఆ హోట్లోనే ఒకరిని నేను ఇతన్ని నేను కొడితే ఇక నాకు సాటిస్ఫాక్షన్ అట్లా అలా ఏమీ లేదండి జస్ట్ ఆ రోజు నెక్స్ట్ డే ఎవరితో ఆడాలో వాళ్ళతో ఎలా ఆడాలి అని ప్రిపేర్ అయ్యి వాళ్ళతో ఆ మ్యాచ్ గెలిస్తే చాలు ఓకే అంతే కానీ కొడితే చాలు వేరేది ఏదైనా పర్లేదు అసలు ఏం లేదు లేదు ఓకే రైట్ ఇప్పుడు ఆంధ్రాలో ఆడుదాం ఆంధ్ర అని ఒక గొప్ప స్పోర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది కదా దాని గురించి ఏంటి డెఫినెట్గా చాలా మంచి ఇనిషియేటివ్ అండి ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు క్రీమ్ని చూస్తాము ఆ పైన ఇండియాలో బెస్ట్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్గా బెస్ట్ ఉన్న వాళ్ళ క్రీమ్ని చూస్తాం కానీ ఆ కింద వాళ్ళని ఎప్పుడు మనం పట్టించుకోబడము ఈ కింద కరెక్ట్గా మనకి ఇది ఏమంటారు మనకి పాత లేకపోతే వీళ్ళు ఆ పైకి రాలేరు రాలేరు కదా సో ఇది ఐ థింక్ చాలా మంచి ఇనిషియేటివ్ అండ్ అండ్ ఎస్పెషలీ బ్యాడ్మింటన్ మనకి ఈ ఆంధ్ర తెలంగాణలో మనం ఎప్పుడూ మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు సో ఐ థింక్ మనం కనుక ఇది కనుక సరిగ్గా చేయగలి అండ్ ఆల్సో క్రికెట్లో మనకి చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు సో మనం కనుక కరెక్ట్గా చేయగలిగితే ఐ థింక్ డెఫినెట్గా దీని నుంచి అట్లీస్ట్ అంటే అట్లీస్ట్ ఒక ఐదుగురు ఇండియా నెంబర్ వన్స్ వచ్చినా సరే బ్యాడ్మింటన్ లో అది పెద్ద అచీవ్మెంట్ కానీ అనుకో అంటే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు సైనా సింధు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అబ్బాయిలో చాలా తక్కువ కదా మన దగ్గర కూడా సైనా సైనా తర్వాత సింధు అంతే అండి ఆ లెవెల్ ఆడిన అమ్మాయిలు ఎవరు అబ్బాయిలో కూడా చాలా కొంతమంది జ్వాలా జ్వాలా అంటే డబుల్స్ మళ్ళీ సైనా సింధు ఏంటంటే సింగిల్స్ సింగిల్స్ ఓకే జ్వాలా వచ్చేసి డబుల్స్ ఇంకా మిక్స్డ్ డబుల్స్ ఓకే మీరు కూడా ఆడారు కదా సింధుతో అనుకుంటా మిక్స్డ్ డబుల్స్ మిక్స్డ్ డబుల్స్ జూనియర్ ముందు వరకు ఆడాను బట్ నేను సింధు ఎప్పుడు ఆడలేదు సైనాతో నేను ఎవరితో వాళ్ళతో ఆడలేదు వేరే వేరే ఒక అమ్మాయి ఉండేది వీళ్ళతో ఎప్పుడు కాదు సో సో నా జూనియర్ అయిపోయిన తర్వాత నేను అసలు కంప్లీట్ గా డబుల్స్ సైడ్ ఓన్లీ ఎందుకు అంటే డబుల్స్ లో ఎందుకు సింగిల్స్ వైపే ఉండాలని ఎందుకు డిసిషన్ తీసుకుంటాము ఒకటి డబుల్స్ ఇంకా సింగిల్స్ రెండు ఒకటేసారి ఆడటం జరగదు ఎందుకంటే రెండు డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి డిఫరెంట్ సెట్ ఆఫ్ డ్రిల్స్ ఉంటాయి అనమాట అండ్ ద సేమ్ టైం నాకు సింగిల్స్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నేను సింగిల్స్ తీసుకోవడం జరిగింది ఓకే ఓకే సో అన్నయ్యలు మిమ్మల్ని కలిసి డబుల్స్ ఆడే అవకాశం ఉంటుందా అన్నయ్య వదిలేసాడు గేమ్ అన్నయ్య వదిలేసాడు ఒక ట్రెండ్ టోర్నమెంట్స్ మధ్యలో ఆడాం కానీ కలిసి ఆడారా ఆడాం కానీ పెద్ద టోర్నమెంట్ చిన్న చిన్న స్టేట్ లో చిన్న టోర్నమెంట్స్ ఆడామని సో యూత్ కి ఏం చెప్తారు ఆంధ్రలో ఉన్న యూత్ కి ఏం చెప్తారు అండ్ డెఫినెట్గా ఐ థింక్ ఇస్ ఈ ఆడదా మా అందర అయితే చాలా మంచి ఇనిషియేటివ్ అండ్ డెఫినెట్గా మనం కనుక యూస్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం కొంత మంచి ప్లేయర్స్ అయితే చూసే అవకాశం ఉంది ఓకే మనం జస్ట్ ఈ ఎప్పుడే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను అంటే ఆపర్చునిటీస్ చాలా దగ్గర ఉంటాయి బట్ మనం వాటిని కరెక్ట్గా యూస్ చేసుకోగలగాలి ఛాన్సెస్ చాలా మంది ఇస్తారు చాలా మంది క్రియేట్ చేయగలుగుతారు కానీ బట్ మనం వాటిని ఎంత కరెక్ట్ గా వినియోగించుకున్నావు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో ఇది ఒక ఇనిషియేటివ్ అయితే స్టార్ట్ అయింది బట్ అన్లెస్ మనం దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఇంకా అందులోంచి మనం చూడలేం రిజల్ట్ ఓకే సో ఐ థింక్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో స్పోర్ట్స్ వాళ్ళకి నచ్చిన స్పోర్ట్ అంటే బ్యాడ్మింటన్ ఓన్లీ బ్యాడ్మింటన్ అని కాదు వాళ్ళకి నచ్చిన ఈ ఫోర్ స్పోర్ట్స్లో వాళ్ళకి నచ్చిన ఏ స్పోర్ట్ అయినా చూస్ చేసుకుని డెఫినెట్ గా ట్రై చేస్తే మనకు కూడా తెలుస్తుంది అంటే మన ఆంధ్రాలో టాలెంట్ ఏంటి అనేది మనకు కూడా అర్థమవుతుంది ఓకే అంటే ముఖ్యంగా ఇప్పుడు షెటిల్ ఆడుతున్న వాళ్ళకి మీరు ఇన్స్పైరింగ్ ఏం చెప్తారు ఇన్స్పైరింగ్ అంటే కరెక్ట్గా నాకు తెలియదు కానీ బట్ బట్ ఇప్పుడు ఎవరైతే ఆడుతున్నారో ఆల్రెడీ స్టేడియంస్కి వెళ్ళి కానీ ఎక్కడన్నా కాంపిటీషన్లో ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు రేపటి నుంచి కాంపిటీషన్ స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళకి అట్లా ఐ థింక్ వాళ్ళు జస్ట్ అలా బెస్ట్ ఇవ్వాలి అండ్ చాలా లెవెల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫైవ్ లెవెల్స్ అనుకుంటా ఉన్నాయి ఓకే సో ఎవ్రీ లెవెల్లో వాళ్ళు బెస్ట్ ఇవ్వాలి అండ్ డెఫినెట్గా విన్నర్ లూజర్ కంటే టాలెంట్ హంట్ లాగా ఇది కాబట్టి వాళ్ళు బెస్ట్ ఇస్తే డెఫినెట్గా రిజల్ట్ పక్కన పెడితే వాళ్ళు నిజంగా టాలెంట్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీనివల్ల ఏముంటాయి అంటే ఈ స్పోర్ట్స్ ఆడితే ఏంటి ఉపయోగం స్పోర్ట్స్ ఆడితే అంటే ఇన్ జనరల్ పబ్లిక్ గురించి అంటే కొంచెం పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఆడుతుంటే ఐ థింక్ హెల్త్ ఒకటి మంచిది మనకు కోవిడ్ తర్వాత బాగా వచ్చింది డైలీ యాక్టివిటీస్ డైలీ ఎక్సర్సైజింగ్ డైలీ ఏదో ఒక యాక్టివిటీ చాలా మంచిది హార్ట్కి అని అండ్ దట్ ఈస్ వన్ థింగ్ అండ్ అండ్ పిల్లలకి అయితే వాళ్ళు ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏదన్నా స్పోర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఒకటి భయపడేది ఏంటంటే యాజ్ అ పేరెంట్గా ఎవరైనా భయపడేది ఏంటి అంటే వాళ్ళ పిల్లల్ని స్పోర్ట్లో ఏదన్నా స్పోర్ట్లో పెడితే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందా ఉండదా అని బట్ ఎట్ దోమెంట్ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది స్పోర్ట్స్లో కూడా ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల జాబ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు హండ్రెడ్స్లో ఉంటారు ఓన్లీ బ్యాడ్మింటన్లో సో నాకు నా సీనియర్స్ ఆల్మోస్ట్ అందరికీ జాబ్స్ వచ్చాయి నాతో ఆడిన వాళ్ళందరికీ అందరికి ఆపేశారు వాళ్ళకి జాబ్స్ వచ్చాయి నా జూనియర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి సో డెఫినెట్ గా జాబ్స్ అది అయితే ఏ లేదు మనం జస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉండి మనం అందులో ఫుల్గా కష్టపడగలిగితే అంటే ఇంటర్నేషనల్ లో బెస్ట్ అయితే నథింగ్ లైక్ ఇట్ బట్ ఒకవేళ అందరూ అవ్వలేరు కాబట్టి ఒకవేళ లేకపోతే కూడా ఇంకేది లేదు మనకి ఇంకేమీ లేదు కాకుండా ఇందులో కూడా ఉంటుంది ఇందులో కూడా లైఫ్ ఉంటుంది తర్వాత ఓకే సూపర్ సో నేను ఈ స్పోర్ట్స్ ఎంచుకుంటాము కానీ నేను నాకు ఇష్టం ఈ ఆట కానీ నాకు ఫినాన్షియల్ రిసోర్సెస్ లేవు అయినా నేను ఈ ఆటలో కొనసాగవచ్చా దానికి ఏమన్నా ఎక్కడి నుంచి నాకు ప్రోత్సాహకాలు కానీ ఎట్లాంటివి వస్తాయి ఒక కామన్ ఆడి ఒక ప్రశ్న సో యాజ్ ఆఫ్ టుడే అండి ఇప్పటికైతే మనకి ఒక సే మనం కనుక ఎవరైనా ఒక స్టేట్ లెవెల్ టోర్నమెంట్ గెలిచే లెవెల్లో ఉన్న ఇంటర్నే నేషనల్లో స్టేట్ అని రిప్రజెంట్ చేసి మేబీ ఇండియాలో టాప్ ఫోర్ కానీ ఒక టాప్ ఎయిట్ కానీ ఉంటే కూడా మనకి చాలా చిన్న చిన్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి గోల్డ్ క్వెస్ట్ ఇట్లా గో స్పోర్ట్స్ ఫౌండేషన్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి సో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ మనకు ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఇలాంటివి అండ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇది కాకుండా నేను చెప్పినట్టు మనకి ఎట్లా అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకు ఒక నేషనల్ లిస్ట్ అని చెప్పేసి నేషనల్ క్యాంప్ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ వస్తుంది ఓకే వాళ్ళు ఇప్పుడు ఇంత ముందు ఓన్లీ సీనియర్స్ లో చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు గా అండర్ థర్టీన్ లో చేస్తున్నారు అండర్ ఫిఫ్టీన్ చేస్తున్నారు అండర్ సెవెంటీన్ చేస్తున్నారు అండర్ నైన్టీన్ చేస్తున్నారు సో ఎవ్రీ కేటగిరీలో వాళ్ళు చేస్తున్నారు అనమాట సో మనం గనక రైట్ కోచ్ కనుక మనం ఎంచుకుని కరెక్ట్గా మనం చేసి కొంచెం కష్టపడి నేషనల్ లెవెల్ వరకు రాగలిగితే డెఫినెట్గా చాలా ఏమంటారు చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి మనం ఫైనాన్షియల్గా మనకు సపోర్ట్ చేసే ఏమంటారు ఫ్యాక్టర్స్ చాలా దొరుకుతాయి మనకి వన్ వండర్ఫుల్ రైట్ మీరు ఎప్పటిదాకా ఆడాలని టార్గెట్ పెట్టుకున్నారంటే పలానా ఏజ్లో రిటైర్ అవ్వాలి పలానా టైంలో రిటైర్ అవ్వాలి పలానా సక్సెస్ తర్వాత రిటైర్ అవ్వాలి నేను అలా టార్గెట్ అయితే ఏం పెట్టుకోలేదండి ఎందుకంటే నేను ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ అనుకుంటా ఫస్ట్ ఇండియా కార్డ్ అని సీనియర్స్లో టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ టైంలో ఓకే సో అప్పుడు నేను అనుకుంది ఏంటంటే ఒక సూపర్ సిరీస్ లెవెల్ టోర్నమెంట్ కనుక ఏమన్నా గెలిస్తే ఇంకా చాలు ఇంకా రిటైర్ అయిపోవచ్చు లాంటి స్పేస్లో ఉంటుండే అనమాట మేమందరం అది అది ముందు ఎవరు గెలవలేదు అసలు ఇది ఎప్పుడు జరగంది సో అలాంటి ఒక పెద్ద అచీవ్మెంట్ చేస్తే ఇంకా చాలు ఇంకా అంతకంటే అక్కలేదు రిటైర్మెంట్ సో ఇప్పుడు ఇది పోయింది సో ఇప్పుడు సో అంటే ఇప్పుడు ఇన్ని సూపర్ సీజన్లు గెలిచే ఇంత అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఆ ఫీల్ పోయింది సో అట్లాగే నా పరంగా ఏంటంటే మనం ఇవాళ ఏదైతే గ్రేట్ అనుకుంటామో అది అచీవ్ చేస్తే రిటైర్ అయిపోవచ్చు అని అనుకుంటాము మేబీ స్టార్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ తర్వాత మేబీ మనం అది ఆల్రెడీ గెలిచేసేసి ఆ తర్వాత ఏముంది అనే చూసే దిశలో ప్రయాణిస్తామని అనుకుంటున్నాను సో ఇది జరిగితే ఆపేస్తాను అని అయితే లేదు ఓకే ఎప్పటివరకు అయితే నాకు ఆడాలి అని ఎప్పటి వరకు అయితే నేను నాకు ఆడడానికి ఇష్టం ఉంటుందో అప్పటివరకు ఆడతాను సూపర్ సో అంటే మీకు తిరుపతిలో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది కదా ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఎకర్స్ ఎప్పుడు కడుతున్నారు అకాడమీ నేను ఈ ఒలింపిక్స్ వరకు పర్మిషన్ అడిగానండి సో ఈ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఆ పని స్టార్ట్ చేస్తాను అవునా సూపర్ అక్కడైనా హైదరాబాద్లో కూడా ఏమైనా ఆలోచన ఉందా హైదరాబాద్ ఏమిటి మనకైతే తిరుపతిలోనే తిరుపతి ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ఓకే ఓకే రేట్ ఇప్పుడు హైదరాబాద్లో కానీ అన్ని చోట్ల కూడా చాలా అకాడమీస్ వచ్చేసాయి కదా సో వాటి స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి ట్రైనింగ్ స్టాండర్డ్స్ అంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో కానీ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఇన్ జనరల్ ఎక్సెప్ట్ గోపీచంద్ అకాడమీ ఇన్ జనరల్ ఇండియాలో చాలా అకాడమీస్ వచ్చాయి చాలా చాలా సో హైదరాబాద్లో అయితే ఎవ్రీ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కి ఒక అకాడమీ ఉంటుంది బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ని అకాడమీస్ రావటం అనేది అంటే మనం పాజిటివ్ గా చూడవు ఇన్ని అకాడమీస్లో ఇన్ని అకాడమీస్ రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనేది మనకి ఇంపార్టెంట్ సో మనకిప్పుడు హైదరాబాద్ ఇన్ని అకాడమీస్ ఉంటే కూడా మనం ఇంకా గోపిచంద్ అకాడమీ గురించే ఎందుకంటే గోపిచంద్ అకాడమీ నుంచే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లేయర్స్ ఆడుతున్నారు కాబట్టి ఓకే సో ఐ థింక్ ఈ వేరే అకాడమీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మేబీ ఇంటర్నేషనల్ లెవెల్ కాకపోయినా ఇండియాలో టోర్నమెంట్ గెలిచే లెవెల్లో ప్లేయర్స్ని కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే డెఫినెట్గా బ్యాడ్మింటన్ యాజ్ అ స్పోర్ట్గా బ్యాడ్మింటన్కి చాలా మంచిది అని అనుకుంటున్నాను సూపర్ సూపర్ రైట్ మీరు సో ఈ స్థాయికి వచ్చారు కదా ఏమైనా ఎన్జిఓ యాక్టివిటీస్ మీరేమైనా చేస్తున్నారా ఫర్ ద స్పోర్ట్ ఆర్ ఎనీ అదర్ ఎన్జిఓ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అయితే లేదండి ఏదో ఒకటి ఆలోచిస్తాను అంటే ఇప్పటివరకు నేను కూడా ఇందులోనే ఫుల్ ఫుల్ బిజీగా ఉన్నా ఏదైనా సరే దీన్ని ఈ స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఆలోచిస్తా ఓకే పెళ్ళి ఎప్పుడు ఇప్పుడే అన్నయ్య అయింది రెండు రోజులే అయింది సో ఇంకా చిన్నగా ఇప్పుడైతే ఈ ఒలింపిక్స్ ముందైతే కొంచెం బట్ ఒలింపిక్స్ తర్వాత మేబీ ఓకే అంటే మామూలుగా సినిమా స్టార్స్ స్పోర్ట్స్ స్టార్స్ కలిసిపోతుంటారు కదా అట్లా మీకు ఏమైనా ఉన్నాయా అంటే పెళ్ళిళ్ళు అవుతుంటాయి కదా సో ఎవరు వరల్డ్ ఛాంపియన్ సో నా బహుశా అన్ని దేశాల హీరోయిన్స్ కూడా మీ వెంటబడే ఛాన్స్ ఉంది అలా ఏం లేదండి బేసిక్గా మనం క్రికెట్ క్రికెట్లో చూస్తాం ఇలాంటిది ఎందుకంటే క్రికెట్ బ్యాడ్మింటన్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ పాపులర్ స్పోర్ట్ కాబట్టి బట్ బ్యాడ్మింటన్లో అలాంటిది మన బట్ శ్రీకాంత్ ఇస్ డిఫరెంట్ వాళ్ళతో ఆన్పార్ విత్ క్రికెటర్ మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎక్కడ పోయినా మిమ్మల్ని గుర్తుపడతారు మిగతా వాళ్ళకు అంత లేకపోవచ్చు అంటే అమ్మాయిలకు ఉంది కానీ బాయ్స్లో మీకు అది ఉంది స్టార్ స్టార్డం అలాంటిది ఏం లేదండి బట్ క్రికెట్తో మనం కంపేర్ చేసుకునే బట్ అలాంటిది అయితే ఏం లేదు ఓకే రైట్ యాక్చువల్గా ఇది ఫస్టే అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని మర్చిపోయాను మీకు హార్ట్లో ప్రాబ్లం ఉండేనా హోల్ ఉండేనా మీకు అట్లాంటిది ఏం లేదు ఏదో హార్ట్లో హోల్ ఉన్నా కూడా గేమ్ లోకి వచ్చాడు ఏదో విన్నాను మెడికల్ కండి కొత్త సమస్యలు ఫోర్టీన్ లో సడన్ గా ఒకసారి ఏదో వైరస్ అటాక్ లాగా అయింది సో అప్పుడు ఉండే నేను అంతేగాని అంతకు మించి హార్ట్ లో మెడికల్ ఇష్యూస్ ఏమి లేవు రైట్ రైట్ ఇంత దూరం ఎందుకు వెళ్తారు లేదు మీరు గానీ అంటే లేదు అంటే దాన్ని కూడా జయించి మీరు ముందుకు వచ్చారు అన్నట్టుగా నాకు ఎవరు చెప్తే నేను ఎంత ఎమోషనల్ చేయాల్సిన అసలు సూపర్ దెన్ హ్యాపీ సో అంటే మీరు ఎమోషనల్ అంటే డౌన్ అయినప్పుడు ఎట్లా కోపప్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు మళ్ళీ ఎలా వెన్ను తడతారు చాలా సార్లు ఇలాంటి సందర్భాలు వస్తాయి అంటే మనకి ఈ బ్యాడ్మింటన్ ఏదైతే ఉందో అది కొంచెం ట్రిక్ ఎందుకంటే మనకి ఇన్ని టోర్నమెంట్స్ ఉంటాయి అండ్ నేను సింగిల్స్ ఆడుతాను ఎస్పెషల్లీ కాబట్టి ఒక టోర్నమెంట్ అయిపోయిన వెంటనే టోర్నమెంట్ టోర్నమెంట్ అయిపోయిన వెంటనే టోర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఆ టోర్నమెంటే ఇంకా మనల్ని మోటివేట్ చేస్తుంది ఒక లాస్ అయిపోయాక నెక్స్ట్ టోర్నమెంటే మనల్ని మోటివేట్ చేస్తుంది వర్క్ చేయడానికి బ్యాడ్మింటన్ లీగ్ లాగా పెట్టారు కదా సక్సెస్ కావట్లేదు పీబీఎల్ అని ఒక లీగ్ స్టార్ట్ అయిందండి అది మరి అనుకోని కారణాల వల్ల అది కంటిన్యూ అవ్వలేదు బట్ అది అయ్యండి ఉంటే డెఫినెట్గా బాగుండేది కదా అలాగే ఈ మధ్య మీ క్రికెటర్స్ కూడా కొందరు పాలిటిక్స్లోకి వస్తున్నారు మిమ్మల్ని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా రావుల పాల్ ఆ నుంచి ఏమన్నా లేదండి నాకు ఏపీ గవర్నమెంట్ డెప్యూటీ కలెక్టర్ జాబ్ ఇచ్చింది వా ఓకే సో నో పాలిటిక్స్ నో పాలిటిక్స్ అయితే హ్యాపీ ఓకే మన తను క్రికెటర్ రాయుడు అంబటరాయుడు పోటీలో ఉన్నారు కదా అట్లా మీకేమన్నా ఆలోచన ఉందా అని నాకేం లేదండి బట్ అంబట రాయుడు నిజంగా అంటే నా తెలిసిన నా చిన్న సర్కిలర్ ఏంటంటే ఎవరైనా స్పోర్ట్స్ ప్లేయర్ ఇండియాకి రిప్రజెంట్ చేసి ఇండియా కోసం ఆడిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఏమంటారు ఆ దేశభక్తి అనేది ఇన్ జనరల్ గానే ఉంటుంది అండ్ సో ఆబ్వియస్లీ ఎప్పుడైనా సరే సొసైటీకి మంచి చేయాలి అని థాట్ డెఫినెట్ గా ఉంటుంది సో రాయుడు రావటం అనేది చాలా మంచి ఛాయిస్ రాయడుది ఓకే చూద్దాం ఎలా అవుతుందో బట్ విషయం ఓకే సింధుతో అనుబంధం ఉంది కదా ఫ్రెండ్షిప్ లాగా కొంత అంటే చెప్పా గానీ అంటే ఇప్పుడు సింధు అకాడమీలో ఆడట్లేదు ఫస్ట్ అకాడమీలో ఆడేది సో ఫ్రీ రోజు ప్రాక్టీస్ చేస్తాం టోర్నమెంట్ ట్రావెల్ చేస్తాం ఇయర్ అంతా ట్రావెల్ చేస్తాను నేను ఫస్ట్ లో అమ్మ వాళ్ళు ఇక్కడ లేనప్పుడు నేను అకాడమీలోనే ఉండేవాని చెప్పాను సో సింధు కూడా అకాడమీలోనే ఉండేది ఓకే సో రైట్ గోపి గారితో వీళ్ళందరూ విభేదిస్తూ బయటకు వెళ్ళిపోయి కొన్ని మధ్య కొన్ని గొడవలు వచ్చాయి కదా సింధు కానీ సైనా కానీ అట్లాంటి సందర్భం మీకు ఏమైనా వచ్చింది ఎప్పుడైనా నాకైతే రాలేదండి బట్ అగైన్ వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు సింధుకి గోపి అన్న మధ్యలో కానీ వేరే వాళ్ళకి గోపి అన్నకి మధ్యలో కానీ ఎందుకు వచ్చింది అనేది నాకు అంత డైరెక్ట్ గా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ లేదు సో నాకు సో నాకు తెలియదు ఎందుకు వచ్చింది అనేది సో నేను దాని మీద కామెంట్ చేయలేను ఆబ్వియస్లీ బట్ నాకు పర్సనల్ గా అయితే అట్లాంటి ప్రాబ్లం మిమ్మల్ని కాంట్రవర్సీలకు నిజంగానే అంటే నన్ను చాలా మంది అడిగారు బట్ ఇన్ఫర్మేషన్ గా లేదండి ఎందుకంటే నాకు నిజంగా ఇన్ జనరలే కొంచెం వీటి నుంచి కొంచెం దూరం అనమాట అంటే అంటే వాళ్ళ లైఫ్లో ఏమైతుందో అనేది అంత మనం మనకు అంత అవసరం లేదు మనం మన పరిస్థితి ఏంటి మనం ఏం చేయాలి మనం ఏం చేస్తున్నాం అనేది చూసుకోగలిగితే ఫస్ట్ చాలు సూపర్ ఫైనల్గా ఫైనల్గా స్పోర్ట్స్ లవర్స్ లవర్స్ అంటే ఆడని స్పోర్ట్స్ లవర్స్ అయితే డెఫినెట్గా గా స్పోర్ట్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ డెఫినెట్గా మనం ఎవ్రీ ఇయర్ మనం బెటర్ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాం ఎవ్రీ స్పోర్ట్ లో ఒకటి రెండు స్పోర్ట్స్ అని కాకుండా సో ఐ థింక్ కంటిన్యూస్ గా సపోర్ట్ చేయండి గెలిచినా ఓడిపోయినా సరే సపోర్ట్ చేయండి అండ్ ఆడుతున్న స్పోర్ట్స్ లవర్స్ అయితే డెఫినెట్ గా కంటిన్యూ చేయండి అండ్ డెఫినెట్ గా మనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఇన్ జనరల్ ఇండియాకి స్పోర్ట్స్ లో చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బెటర్ అయింది ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ లో చూసుకుంటే చాలా బెటర్ అయింది చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది కంటిన్యూ చేయమని చెప్తాను రైట్ అంటే మీ లెగసీని కంటిన్యూ చేయదగ్గ స్థాయి వ్యక్తులు ఎవరైనా తయారవుతున్నారా ఇప్పుడు యూత్లో చాలా మంది ఇద్దరు ముగ్గురు కొంచెం ఇప్పుడు బాగానే ఆడుతున్నట్టున్నారు కదా అంటే బాగానే ఆడుతున్నారంటే చాలామంది ప్రణాయ్ బాగా ఆడుతున్నాడు అండ్ దెన్ లక్ష అని బెంగళూరు అబ్బాయి బాగానే ఆడుతున్నాడు అండ్ మన అకాడమీ నుంచి ప్రియాన్షు అని ఒక అబ్బాయి ఉన్నాడు సో ఆ అబ్బాయి కూడా చాలా యంగ్ ఇంకా అంత ప్రూవ్ చేసుకోలేదు ఇంటర్నేషనల్ లెవెల్ బట్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ లో అంటే మంచి టోర్నమెంట్స్ గెలిచే టాలెంట్ అయితే ఉన్న అబ్బాయి సో డెఫినెట్ ఉన్నారు సో మీ లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక ఇద్దరు ముగ్గురు రెడీ అవుతున్నారు ఇప్పుడు ఉన్నారు ఇండియాని గర్వించేలా చేసేవారు డెఫినెట్ గా ఉన్నారు ఓకే రైట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీ నుంచి కానీ మీ సింధు సైని ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా మెడల్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా డెఫినెట్గా ఛాన్స్ అయితే ఉంది అండి ఛాన్స్ అయితే ఉంది మనం జస్ట్ ఆ నేను చెప్పినట్టు ఇప్పుడు నేను లిండాన్ని ఎలాగైతే ఆ వన్ ఆర్ ఆడితే గెలవగలుగుతానని అనుకున్నాను అలాగే అందరూ అనుకుంటారు సో మనం ఎంత మనం నిజంగా వరల్డ్ నెంబర్ వన్ వరల్డ్ నెంబర్ హండ్రెడ్తో ఆడుతుంటే కూడా వాళ్ళు కూడా ఈ వన్ అవర్ కనుక నేను వాళ్ళకంటే బెటర్ ఆడగలిగితే నాకు ఛాన్స్ ఉంది అనుకునే వస్తారు సో మనం ఆ వన్ అవర్ మ్యాచ్ ఏదైతే ఆడుతున్నామో అప్పుడు మనం బెస్ట్ ఆడాలి అండ్ మనం కనుక ఆ రోజు మనం బెస్ట్ ఆడగలిగితే డెఫినెట్ గా ఛాన్స్ ఉంది సూపర్ సో మీరు పుంజుకోవాలి మళ్ళీ నెంబర్ వన్ అవ్వాలి ట్వంటీ ఫోర్లో లో మాకు మెడల్ తీసుకురావాలి ఈసారి గోల్డ్ తీసుకొస్తే సంతోష ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం చాలా బిజీ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాము బట్ ఆడుదాం ఆంధ్ర కోసం ఇదంతా సో వాళ్ళకి మీ నుంచి బెస్ట్ విషెస్ చెప్తేల్ కంక్లూడ్ అండ్ ఐ థింక్ శాప్ కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కానీ ఇది చాలా మంచి ఇనిషియేటివ్ డెఫినెట్గా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ వాళ్ళకి అండ్ ఆడే వాళ్ళందరికీ అండ్ పేరెంట్స్ అందరికీ ఐ థింక్ ఇది ఒక ఆపర్చునిటీలా తీసుకుని డెఫినెట్గా అందరూ పిల్లల్ని పంపించి వాళ్ళ చేత ఆడిపించాలి అని స్పోర్ట్స్ అని ఆశిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసు చూశారు కదా లెజెండ్ లివింగ్ లెజెండ్ కిడాంబి శ్రీకాంత్తో ఇవాళ మన బిఎస్ టాక్ షో సైనింగ్ ఆఫ్ నేను బిఎస్